వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక దేవాలయాల పైన దాడులు జరిగాయి మనందరికీ తెలుసు రాముడి విగ్రహం తలపాదలు కొట్టారు అలాగే రథాన్ని తగలబెట్టారు అలాగే అనేక చోట్ల ఆంజనేయ స్వామి చెయ్యి చెయ్యిగొట్టారు ఒక చోట ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక దేవాలయాల మీద దాడులు జరిగాయి మనందరికీ తెలుసు ఆ ఘటనలు ఇంకా ఎవరూ మర్చిపోలేదు అయితే ఇప్పుడు బరి తగ్గించి ఏకంగా గుడిలో పూజారులపై కూడా వైసీపీ నేతలు దాడులకు దిగబడుతున్నారు అది కూడా అకారణంగా సాధారణంగా మనం గుడికి వెళ్తే ఇద్దరికి నమస్కారం పెడతాం ఒకటి గుళ్ళో ఉన్నటువంటి దేవుడికి పెడతాం రెండోది ఆ పూజారికి పెడతాం ఎందుకంటే దేవుడికి అత్యంత దగ్గరగా ఉండి సేవ చేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆశీస్సులు ఇచ్చినా కానీ దేవుడు ఆశీస్సులతో సమానంగా మనం భావిస్తాం కాబట్టి ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుంటాం ఆయనకు కూడా నమస్కారం పెడతాం అలాంటి పోజారులపై కూడా గర్భగుడిలోనే చెయ్యి చేసుకున్న ఘటన నిన్న కాకినాడ నగరంలో అయితే చోటు చేసుకుంది భక్తులందరూ చూస్తుండగానే వైసీపీ నేత మిరియాల చంద్రరావు అనే ఒక వ్యక్తి వైసీపీ నేత మిరియాల ఆ చంద్రరావు అనే ఒక వ్యక్తి అకారణంగా ఆ గర్భగుడిలో పూజలు చేస్తున్నటువంటి ముగ్గురు పూజారులపై ఒకరు కాదు ఇద్దరు కాదు అడ్డుకోవడానికి వచ్చిన మరొక వ్యక్తి మొత్తం ముగ్గురు పూజారుల మీద కూడా అకారణంగా దాడి చేశాడు ఏంటి కారణం అంటే నిన్న సాధారణంగానే సోమవారం నాడు ఆ భక్తుల రద్దీ కొంచెం ఎక్కువగా ఉంటుంది శివాలయంలో అలాగే మా కార్పొరేటర్ కూడా వెళ్ళాడు అయితే ఈయన పూజ సామాగ్రిని తీసుకున్నాడు ఆ సాయి అనే ఒక పూజారి ఆ పూజ చేస్తున్న సమయంలో ఈయనిచ్చిన పాలు శివుడి మీద సరిగ్గా పోయలేదట ఆ ఉద్దేశంతో ఆగ్రహంతో దాడి చేశారు ఇదే సమయంలో ఆ ప్రసాదం ఇస్తున్నటువంటి సత్యనారాయణ అనే మరొక పూజారు వస్తే ఆయన మీద కూడా అందరితో కలిపి నాకు ప్రసాదం నువ్వు ఇస్తావా అని చెప్పి ఆయన మీద కూడా దాడి చేశాడంట ఇంతలో ఈ కేకలు వేయడంతో భక్తులు ఆళ్ళీళ్ళు దా దాడి జరుగుతుంటే కేకలు వేయడంతో పక్క గుడిలో ఉన్నటువంటి పక్కనే పూజ చేస్తున్నటువంటి వేరొక పూజారు కూడా పరుగు పరుగుని వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆయన్ని కూడా కొట్టాడట కొట్టడమే కాకుండా మీ ఎంత చూస్తాను మీరు ఎలా పూజలు చేస్తారో నేను చూస్తానని చెప్పి మొత్తం కూడా వేరంగం సృష్టించి వెళ్ళిపోతే అవన్నీ కూడా భక్తులు చూసి ఏంటి చర్య పూజారులు పూజ చేస్తుంటే వాళ్ళ మీద దాడి చేయటం ఏంటని చెప్పి వాళ్ళు కూడా ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి సో జనం ఎక్కువ ఉండటంతో ఆయన కూడా ఏం చేశాడంటే దాడి చేసి వెంటనే తిరిగి వెళ్ళిపోయాడు దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన మొదట కేసు నమోదు చేయడానికి కొంచెం సంకోచించారు ఎందుకంటే వైసీపీ నేతలు ఒత్తిడి ఉంది ఆయన మీద కేసు నమోదు చేయకుండా అట్టుకోవాలని చెప్పి వైసీపీ నేతలు ఒత్తిడి ఉండటంతో మొదటగా తీసుకోలేదు బట్ ఇష్యూ పెద్దదవటంతో తప్పని పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీద అయితే కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి ఆల్రెడీ ఆ దేవాదాయ శాఖకు అలాగే పోలీసులకు అందరికీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అంటే రాష్ట్రంలో పరిస్థితులు చూడండి అభిషేకం సరిగ్గా చేయలేదని లేదా శివుడి మీద పాలు సరిగ్గా పోయలేదనో నాకు శటకోపం పెట్టలేదనో నాకు ప్రసాదం పెట్టలేదనో దాడి చేయటం అనేది గతంలో ఎప్పుడైనా చూసామా ఒకవేళ నిజంగా ప్రసాదం పెట్టకపోయినా అడిగి తీసుకుంటాం అది ఏమన్నా నామోషియా అక్కడ అలాగే పూజారులకు తెలియదు అభిషేకం ఎలా చేయాలో ఈ నెల్లి పూజారులకు అభిషేకం ఎలా చేయాలో చెప్తాడా గర్భగుడిలోకి వెళ్ళి వీరాంగం సృష్టించడం గర్భగుడిలోకి సాధారణంగా ఎవరిని రానివరు అయినప్పటికీ మాజీ కార్పొరేటర్ కాబట్టి దర్జాగా లోన్కి వెళ్ళిపోయాడు దాడి అక్కడే చేశాడు అక్కడే వీరాంగం చేశాడు దాడి అంటే కాలుతో దాన్ని చెంప మీద కొట్టాడట ఎంత దారుణం చూడండి శివాలయంలో సోమవారం రోజు దాడి జరిగిందంటే పాపాలన్నీ కూడా ఊరుకునే పోవు పైవాడు అన్నీ చూస్తూనే ఉంటాడు దీనికి సంబంధించిన ఆ వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం శివ శివశివ ఈ దారుణం కనవా గుడిలోనే అర్చకులను కాలితో తన్ని దవడపై కొట్టిన వైసీపీ నేత అభిషేకం సరిగ్గా చేయలేదని మాజీ కార్పొరేటర్ ఆగ్రహం గుడిలోనే బూతు పురాణం అధికార పార్టీ నేతలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ దూషణలు కాకినాడలోని శివాలయంలో దారుణం అధికార పార్టీ నేతలకైతే స్పెషల్గా ఏముంటే నాకు అర్థం కాలేదు ఒక మాజీ కార్పొరేటర్వి మహా అయితే నమస్కారం అండి అని చెప్తారు వచ్చినప్పుడు మించి నీకు చేసేది ఏముంటుంది దేవుడి ముందు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజలైనా అపర అయినా ఎవరైనా ఒకటే కదా కనీసం ఆ విషయం తెలియాలి కదా మహా అయితే నువ్వు లైన్లో నుంచోకుండా ఒక అడుగు ముందే వెళ్ళగలుగు మేము మించి ఏముంటుంది నీకు అంతేగాని మా ఒక మాజీ కార్పొరేటర్ని నాకు చేసే న్యాయం ఇదేనా నాకు ఇచ్చే మీరు గౌరవం ఇదేనా కూడా ఏమన్నా మితాతలు కట్టించారా గుడేమైనా మీ తాతలు కట్టించారా లేకపోతే నువ్వు గుడి కట్టించుకుని దాంట్లో నీ సొంత డబ్బులతో అర్చకులను పెట్టుకుని అప్పుడు నీ ఇష్టం వచ్చిన వీరంగం చేయి అంతేగాని నువ్వు ప్రజలందరూ వెళ్ళే గుడికి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు వీరంగం చేస్తే అక్కడ ఏమైనా రీజన్ ఉందా అభిషేకం చేయలేదని కొడతావా కాలుతో దంతావా అంతకంటే మహాపాపం ఉండదా శివాలయంలో పూజారిని నువ్వు కాలుతో దన్నావంటే ఆ శివుడిని కాలుతో దన్నట్టే శివాలయంలో పూజారిని కొట్టావంటే ఆ శివుడిని కొట్టినట్టే నువ్వు అంతకంటే మా మహాపాపం ఉండదే కా కర్మ అనేది ఖచ్చితంగా అనుభవిస్తారు ఆల్రెడీ అనుభవించే వాళ్ళందరూ అనుభవించారు ఖచ్చితంగా అనుభవిస్తావు ఆ అహంకారం చూడండి మాజీ కార్పొరేటర్ అయితే ఏం కావాలి మాజీ కార్పొరేటర్కి ఏం తెచ్చేవాళ్ళు మాజీ కార్పొరేటర్కి అంటే వంగి వంగి సలాములు చేసి వాళ్ళ కాళ్ళకి నమస్కారాలు చేయాలా పూజార్లు వెళ్ళిపోయి లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు గుడి మొత్తం ఖాళీ చేసేసి వాళ్ళనే కూర్చోబెట్టి పూజలు చేయాలా అంటే ఎవరు పూజ చేసుకోకూడదా అధికారంలో ఉన్నామనే మతం ఎలా ఉందంటే ఈరోజు పూజారుల మీద దాడి చేసేదాకా వచ్చింది నిన్న మొన్నటి వరకు పాపం మాట్లాడలేని ఆ విగ్రహాల మీద దాడి చేశారు ఈరోజు మాట్లాడే ఆ పూజారుల మీద దాడి చేశారు గతంలో కూడా అనేక సందర్భాల్లో పూజారులను వేధించి హింసించిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి కానీ వైసీపీ నేతలు ఇంత దారుణంగా గర్భగుడిలోనే కాలుతో దాన్ని చెంప మీద కొట్టే పరిస్థితి గతంలో ఎక్కడా లేదు ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మహా మహాపాపం ఉండదు ఇంతకంటే మహాపాప ఉండదు మరి పార్టీ ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం వైసీపీ పార్టీ సాక్షాత్తు శివాలయంలోనే అర్చకులపై వైపా వైకాపా నేత దౌర్జన్యానికి దిగారు ఒకరిని కాలుతో దన్నారు దవడపై కొట్టి అసభ్య పదజాలంతో దూషించారు కాకినాడ నగరం ఆ వీధిలోని పురాతన శివాలయంలో భక్తుల సమక్షంలోనే ఆయన దౌర్జన్యానికి పాల్పడ్డాడు పాల్గొన పౌర్ణమి సోమవారం సందర్భంగా పెద్ద శివాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది అదే సమయంలో మాజీ కార్పొరేటర్ వైకాపా నేత సిరియాల చంద్రరావు ఆలయానికి వచ్చారు అంత ఆలయంలోకి వెళ్ళి ఆయన నుంచి పూజా సామాగ్రి తీసుకున్న అర్చకుడు సాయి పూజలో నిమగ్నమయ్యాడు అయితే తాను తెచ్చిన పాలు శివలింగంపై సరిగ్గా పోయలేదని అధికార పార్టీ నాయకుడికి ఇచ్చే విలువ ఇదేనా అంటూ చంద్రరావు ఆగ్రహంతో ఊగిపోయాడు సహాయ అర్చకుడు వెంకట సత్యసాయి సాయి తోటి భక్తులకు తోటి భక్తులతో పాటు ఆయనకు ప్రసాదం ఇస్తుండగా కోపోద్రెక్తుడే ఆయన మీద చెంప మీద కొట్టారు ఏం జరుగుతుందో అని ప్రశ్నించడంతో నాకే ఎదురు సమాధానం చెప్తావని చెప్పి మరొకసారి మీద కొట్టి తినడం జరిగింది ఈ మధ్యలో గబగబా పక్క శివాలయం నుంచి పరుగులు పెట్టుకుంటూ పక్క పూజ చేసే మందిరం నుంచి పరుగులు పెట్టుకుంటూ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆళ్ళ మీద దాడి చేశాడు ఇదేమని భక్తులందరూ గట్టిగా ప్రశ్నించేటప్పటికి పూజారులను అంతు చూస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వాస్తవానికి అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అయిందని చెబుతున్నారు కానీ సీసీ కెమెరా రికార్డింగ్ బయటకు రాకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని సమాచారం ఎందుకంటే కొట్టిన దాడి కరెక్ట్గా సీసీ కెమెరాలో కానీ రికార్డ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కే శిక్ష అనేది చాలా కఠినంగా ఉంటుంది ఖచ్చితంగా శిక్ష పడద్ది అందుకని ఆ సీసీ కెమెరా బయటకు రాకుండా ఉంటే కేసుని వెంటనే క్లోజ్ చేసేయచ్చు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పి ఈరోజు అర్చక సంఘాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు మనం ఆలయంలో ఈవోకు ఆ బాధిత అర్చకుల అర్చకులు మరియు అర్చకుల సంఘం అందరూ కలిసి ఇక్కడైతే ఫిర్యాదు చేస్తున్నారు దాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈయనే దాడికి పాల్పడిన ఎవరైతే సిరియాల చంద్రరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈయన అంటే పరిస్థితులు చూడండి వైసీపీ అధికార మతం తలకెక్కటం వల్ల వచ్చిన ఇది వైసీపీ నేతల పాలనలో ఏ వర్గం సుఖ సంతోషాలతో ఏ వర్గం లేదు చివరికి మనసు ప్రశాంతంగా శివాలయానికి వెళ్ళి పూజ చేసుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పటి అన్ని వర్గాల ప్రజలు భయపడ్డారు ఇప్పుడు వైసీపీ నాయకులు వస్తున్నారంటే పూజలు చేసే పూజారులు కూడా భయపడాల్సిన పరిస్థితి ఎందుకంటే ఎవరు ఏ దాడి చేస్తారో తెలియదు అధికార మాదం నెతికెక్కినప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలియదు కాబట్టి ఈరోజు జరిగిన ఘటనను చూసిన తర్వాత రాష్ట్రంలోని పూజారులందరూ కూడా భయపడాల్సిన పరిస్థితి వైసీపీ నేతల దగ్గరికి వస్తున్నారంటే ఏం దాడి చేస్తారో అని భయపడాల్సిన పరిస్థితి ఈ రోజు కల రావడం జరిగింది అరడి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసిన తర్వాత కూడా ఈ స్థాయిలో ఆ దౌర్జన్యాలు వీరంగాలు సృష్టించారు అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న అర్చకుల పైన జరిగిన ఈ తీవ్రమైన దాడిని ఖండిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఈ సిరియాల చంద్రరావు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి తూతూ మంత్రంగా గాన వదిలేసే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇది బ్రాహ్మణ సమాజం మొత్తాన్ని అర్చకుల మొత్తాన్ని కూడా అవమానించినట్టే ఒకసారి దాడి జరిగిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తేనే మరొకసారి అలాంటి పని చేయాలంటే వేరొకడు కూడా భయపడతాడు సామాన్య ప్రజలకు లేని కొత్త కొత్తవేమి కూడా వైసీపీ నేతలకు ఏమి రావు కదా దేవుడి ముందు అందరూ సమానమే న్యాయస్థానం ముందు అందరూ సమానమే ఇంగిత జ్ఞానం కూడా తెలియని ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఏది ఏమైనప్పటికీ పోలీసులు తక్షణమే తనని అదుపులోకి తీసుకుని వెంటనే జైలుకు పంపాలి జరిగిన దాడికి అదే వ్యక్తితో ఈ బ్రాహ్మణుల మొత్తానికి కూడా బహిరంగ క్షమాపణ చెప్పించాలి లేకపోతే దేవుడు పైన అన్ని చూస్తున్నాం అన్నాడు అందుకు కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అనుభవిస్తారు